हाय फ्रेंड्स वेलकम टू फूडी टेल्स इवा मनम एग राइस एला चेसुकोवालो चूसुकुंदाम चाला ईजी रेसीपी अंडी ओक थ्री इंग्रीडियंट्स उंटे चालू एग राइस रेडी अयिपोतुंदि दीनिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूसुकुंदाम करिवेपाकु रेंडु रेम्मलु कोत्तिमीर तगिनंत आरु पच्चिमिर्चि త్రీ ఎగ్స్ తగినంత సాల్ట్ అల్లం పసుపు కారం పొడి చేసి పెట్టుకున్న అన్నం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోకి కరివేపాకు వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఉంచడం వల్ల మనం ఎగ్ వేసినప్పుడు కరివేపాకుకి పచ్చిమిర్చికి అంటుకుపోయి ఉంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో ఎగ్స్ వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి మరి ఎగ్ పొడి పొడిగా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి అందులోకి అల్లం వేసుకోవాలి అల్లం వేసి బాగా కలపాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి చాలా వేసాం కాబట్టి కారం ఎక్కువ వేసుకోవద్దు వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇప్పుడు అందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే అందులోకి కొత్తిమీర వేసుకోవాలి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి
ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ని దాంట్లో కలిపి కలుపుకుంటే మనకి ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. రైస్ చాలా పొడి పొడిగా ఉండాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేశాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. చూసారు కదా, మన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అండి. పచ్చిమిర్చి, ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.